नमस्ते आदाब सत श्री अकाल, मैं हूं आपका होस्ट मोहम्मद और आप देख रहे हैं एएच न्यूज़। चलिए देखते हैं आज की अहम और खास खबर। तेलंगाना स्टेट एजुकेशन मिनिस्टर साबिता इंदिरा रेड्डी और उनके साथ म्यूनिसिपल चेयरमैन और काउंसलर ने कुछ इलाकों का दौरा किया, जैसे नबील कॉलोनी, विट्रो कॉलोनी, रॉयल कॉलोनी, उस्मान नगर, वादी मुस्तफा, जहां शदीद बारिश की वजह से पानी रोड और कॉलोनीज में दाखिल हो गया था। इस मौके पर कमिश्नर कुमार और दूसरे ऑफिसर्स भी मौजूद थे। ये थी हमारी खुसूसी रिपोर्ट। मैं मोहम्मद, ब्यूरो रिपोर्ट, एएच न्यूज। सेठ भाई पीछे हो, राजीव भाई थोड़ा बाजू भाई भाई। बंद हो जा रही है, वहाँ से डाल के मिला देते जाते आगे आगे करने के बाद बाद में बड़ा कर। प्लॉटिंग हो गया, 2 एकड़ बची हुई है खाली, आधी वो आई पोती अम्मा ही ड्रेनेज तो बनाई थी, नहीं दो दो एकड़ बचे हैं। लेकिन सर इधर नहीं, इसके लिए बोले ऐसा पलट के जाना पड़ता उधर। మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మామూలు వర్షపాతం కన్నా 45% వర్షం ఎక్కువ పడడంతో కాలనీలన్నీ బస్తీలన్నీ మొత్తం వాటర్ తోని డ్రైన్ తోని బయటికి వచ్చి ఫ్లో అవడం జరుగుతూ ఉంది। వీటన్నిటి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది। ఎక్కడైనా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసుకోమని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బంది నుండి వీలైనంత అలర్ట్గా ఉండి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం జరిగింది। ఈరోజు జల్పల్లి మున్సిపాలిటీలో చాలా కాలనీస్ కొని తిరుగుకుంటూ వచ్చాం। అయితే ఒక కాలనీ నుండి ఇంకో కాలనీ చెరువులన్నీ పొంగి పొర్లడం, చెరువులన్నీ గండి కొట్టడము, దాంతో కాలనీలకు నీళ్లు రావడంతో ఒక కాలనీకి వెళ్ళి వచ్చిన చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చిన నీళ్లు ఒక 10 కాలనీస్కి వెళ్తున్నట్టు ఈరోజు మనం చూస్తున్న సందర్భాన్ని ఒకసారి చూశాను। ఈరోజు ఎక్కడెక్కడైతే విజిట్ చేశామో ఇమీడియట్గా కూడా ఒక 1 వీక్లో ఈ వర్క్లన్నీ కూడా స్టార్ట్ చేసి పూర్తి చేసే ప్రయత్నం చేస్తాం। ఎక్కడైతే వాటర్ నిలిచిపోయి ఉన్నాయో అక్కడంతా కూడా గల్ఫర్ తీసుకొచ్చి చేయమని కమిషనర్ గారు కూడా ఆదేశించడం జరిగింది। తొందరలో వాటి అన్నిటి పూర్తి చేస్తాం। మాక్సిమం కిందున్న కౌన్సిలర్స్ అందరినీ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, ఎక్కడన్నా కాలనీలో వాటర్ వచ్చినప్పుడు రోడ్ పైన వదిలిపెట్టకుండా పక్కన స్టెచ్ కింద కాల్వలాగా తీస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి,
జనాలకు ఇబ్బంది ఉండదు. ముందు అది చూసుకోమని చెప్తా ఉన్నాను. మ్యాన్ హోల్స్ ఎక్కడ ఓపెన్ లేకుండా ఉండాలి, ఎందుకంటే మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటే పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు, ఇబ్బంది అవుతుంది. మ్యాన్ హోల్స్ ఓపెన్ లేకుండా ఉండమని చెప్తా ఉన్నాను. రేపు ఈవినింగ్ మరొకసారి రివ్యూ తీసుకుంటాను. మొత్తం జల్పల్లి మున్సిపాలిటీ ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది డెఫినెట్గా ఇవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ ఇప్పుడు ఈరోజు నేను ఒక చెరువుకి వెళ్ళి వచ్చినాను. కంతమోనికుంట సమేద చెరువు పేరు. ఎంఆర్ఓ చెప్పాను, రేపు ఈవినింగ్ వచ్చేసరికి చెరువులు ఎంతెంత ఉన్నాయి, మొత్తం టోటల్ ఏరియా ఎంత ఉంది, ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇద్దరు పోయి చెరువులు ఎంత ఉన్నాయని చూసుకొని రమ్మని చెప్పాను. రేపు ఈవినింగ్ వరకు ఒక పిక్చర్ వస్తుంది. ఎక్కడైతే చెరువులు ఇప్పుడు ఉన్నాయో కబ్జా కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కొత్తపేట పోయినాం, అక్కడ ఒక కుంట ఉంది, కుంట మొత్తం కబ్జా చేసి ఇల్లు కట్టేసిండ్రు. ఆ ఇండ్లు కుంటలే ఉన్నాయి కాబట్టి నీళ్ళన్నీ చుట్టూ నిలిచిపోయినాయి. పోనీ ఎక్కడైనా తీసుకుపోవాలంటే కూడా ఒక డైరెక్షన్ అన్ని ఇండ్లు వచ్చేసినాయి పక్కకు. సో కుంటలల్లో చెరువులలో కట్టేసి ఉన్నారు కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది. ఎక్కడైతే ఇప్పటికి ఇంకా కబ్జా కాకుండా చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా పోనీ ఆ చెరువులలో కట్టిన ఇండ్లను కూల్చేద్దామంటే అంత పేదవాళ్ళే, అంత పేదవాళ్ళే తీసుకున్నారు. సో ఎక్కడైతే ఇప్పుడు కబ్జా కాకుండా చెరువులు ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. బండ్ పోసి వాటన్నిటి కూడా ఇచ్చేసే ప్రయత్నం చేయబోతున్నాం. అది కూడా సర్వే చేయడం జరుగుతుంది. ఒకటి, భవిష్యత్తులో ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే లోకల్లో ఉన్న స్థానికంగా ఉన్న నాయకత్వం కూడా అలర్ట్గా ఉండాలి. చెరువులలో కుంటలలో కడుతున్నప్పుడు మాకెందుకులే అంటే ఈ భవిష్యత్తులో జనాలు ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి అట్లాంటి వాటిలలో జాగ్రత్తగా ఉందామని కూడా ఈ బాడీ అంతా కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్న కౌన్సిలర్స్ అందరికీ కూడా. దాంతోపాటు అక్కడక్కడ కొన్ని మంచినీళ్ళ ప్రాబ్లం చెప్పారు, ఇవన్నీ కూడా వర్షం ఒక నీళ్ళు ఒకసారి క్లియర్ అయిపోతే మంచినీళ్ళు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మా. అస్సలాము అలైకుమ్ రహమతుల్లాహి వబర్కాతుహు. ఆ జల్పల్లి మున్సిపల్ మే ఆజ్ మేడం సబితా అండ్రాడీజీగా దౌరా థా పూరా జాన్ జాంబీ కాలనీయో మే పానీ ఆ గయా థా వహాన్ పర్ పబ్లిక్ కో తక్లీఫ్ థీ తో మేడం సబితా అండ్రాడీజీ నే ఇసీ కే సాథ్ ఆకర్ అమ్రీన్ కాలనీ ఔర్ డ్రీమ్ సిటీ ఔర్ నబీల్ కాలనీ ఇసీ కే సాథ్ వాదీ ముస్తఫా ये सारे हलकों में जो है ना फिर कर जहाँ जहाँ भी प्रॉब्लम्स है और फिरंगी नाले मैडम स्ट्रिक्टली जो है ना ऑफिसर्स को हिदायत दिए हैं कि भाई वार्निंग दिए हैं कि इमीडिएटली एक्शन लेकर यहाँ पर ये एरिया में पूरा साफ़ सफाई करें और जहाँ जहाँ भी कब्जे हो रहे हैं एफटीएल लैंड में और गवर्नमेंट लैंड जो भी रोड है नाले है जो कब्जे कर रहे हैं पूरा और बुग्गा जो निज़ाम के टाइम पर जो बुग्गे को पानी जाता था पहाड़ी शरीफ के लिए वो बुग्गे के भी ताल्लुक से स्ट्रिक्टली जो है ना मैडम को मैडम हमारे सविता एंड्राडी जी ने ऑफिसर्स को स्ट्रिक्टली वार्निंग दिए हैं. इंशाल्लाह इल्लीगल जितने भी इंस्क्रोड पूरा हो रहा है वो उसके ताल्लुक से इंशाल्लाह जल्द से जल्द जहाँ भी जहाँ पर भी ये प्रॉब्लम्स होंगे वो तो प्रॉब्लम्स को पूरा क्लियर किया जाएगा. और मैडम यहाँ पर बहुत सीरियसली लिए हुए हैं क्योंकि तकरीबन बुग्गे जो तालाब हैं एफटीएल है पूरा बंद कर जो गरीब लोगों को भेज दे रहे हैं उन लोग को बहुत तकलीफ़ हो रही है. मकानात में पानी चले आ रहा, बस्तियों में पानी घुस जा रहा. तो इसी के साथ अभी जो हो गया अभी वो गरीब लोगों को तो हटा नहीं सकते, उसके लिए अभी जो कुछ भी है यहाँ पर बचा हुआ उसको जो है ना बचाना बहुत ज़रूरी है. हमारे मैडम इसके पर जो है ना बहुत स्ट्रिक्टली वो करे हुए हैं. इंशाल्लाह पूरा एरिया में जहाँ जहाँ भी पानी की तकलीफ हो रही है बारिश की वो पूरा क्लियर कराने का अभी ऑफिसर्स को जाए वो भी इंशाल्लाह जो भी है इलीगल जहाँ भी जो भी काम हो रहा है वो बराबर जो है ना उसको रुकाएंगे. एंड ग्रैपर्स वो तो उनको जो है ना एक्शन लेके उनको बराबर केसेस बुक करके उनको ज़रूर भेजाएंगे इंशाल्लाह. तो हमारे काउंसलर्स पूरे काम कर रहे हैं अपने अपने एरिया में, देख रहे हैं कहीं भी कुछ ऐसा हो रहा है तो बराबर पुलिस स्टेशन में भी रिपोर्ट दे रहे हैं कि भाई फलानी जगह इलीगल से ऐसा काम चल रहे हैं बोलकर. इंशाल्लाह उस पर हमारे MRO साहब को भी मैडम हमारे बोल दिए हैं, स्ट्रिक्टली वार्निंग दिए हैं. इंशाल्लाह जो भी है बराबर जो है ना उसको स्ट्रिक्टली वार्निंग देकर काम करेंगे.